హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు TSSBDCL నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో మనకు నిన్ననే ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అది మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు వెబ్ నోట్ ఇదే. సో ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమి చేసిందంటే మనకు టోటల్గా వేకెన్సీస్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి ఎవరు అర్హులు అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చిండే అసలు యాక్చువల్గా. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ లిస్ట్ వచ్చేసి మనకు జూనియర్ లైన్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ 2438 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ వచ్చేసి 24 అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 477 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంకా కొంత వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇంకా చేర్చవలసి ఉంది. అది ఏ డిస్టిక్ అంటే సూర్యాపేట డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ మనకు హింట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్లియర్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో దీనికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ అనేది మనకు నెక్స్ట్ మంత్ 10th రోజు వెబ్సైట్లో పెడతామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి దీనికి ఎవరు అర్హులు అని చెప్పి చూస్తే, సో మనకు లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు, సో ఇక్కడ జూనియర్ లైన్మెన్కి వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళను అర్హులుగా, 10th ప్లస్ ఐటీఐ లేకుంటే వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళను దీనికి అర్హులుగా చేర్చడం అనేది జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో, మనకి ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో. అదేవిధంగా జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కు మాత్రం డిగ్రీ, సో బీఎస్సీ కావచ్చు, అదేవిధంగా బీఎస్సీ బీకామ్ ఉన్న వాళ్ళను దీనికి అర్హులుగా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్యూటర్ కూడా ఉండాలి, డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ ఉండాలి, లేదంటే అదర్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కు మనకు లాస్ట్ టైం ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేబీ అదే ఉంటుంది. ఏదైతే జూనియర్ లైన్మెన్కు ఖచ్చితంగా 10th ఉండాలి, ఐటీఐ ఉండాలి, అదే లేదంటే ఏదైనా ఒక వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అదే నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ జూనియర్ అంటే ఇక్కడ జూనియర్ లైన్మెన్కు బీటెక్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండవచ్చు మేబీ కొన్ని గ్రూప్లకు. ఇంకా ఇక్కడ మనకు క్లియర్గా నోటిఫికేషన్ అనేది రాలే కనుక, సో 10th రోజు నోటిఫికేషన్లో చేర్చవచ్చు. కొన్ని చేంజెస్ చేస్తున్నారనేది కూడా సమాచారం. సో సిలబస్ విధానంలో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది, లాస్ట్ టైంకి ఇప్పటికి కొంచెం చేంజ్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో మనమైతే ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లయితే లాస్ట్ టైం అయితే జూనియర్ లైన్మెన్కు 80 మార్క్స్ ఉండేది పేపరు. సో అండ్ రిమైనింగ్ 2 ఈ జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్కు అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కు మనకు 100 మార్క్స్ ఉంది పేపర్. సో 100 మార్క్స్ అంటే సేమ్ మనకి ఏదైతే ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ విధానంలోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. సో లాస్ట్ టైం పేపర్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేయవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు 10th రోజు వస్తుంది కనుక, సో ఆ రోజు నేను క్లియర్గా దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా మా ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే మోడల్ పేపర్స్ కూడా నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.